హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు శారద వెల్కమ్ బ్యాక్ టు శారదా వ్లాగ్స్ ఏం చేస్తున్నారు అందరూ నేనైతే నిన్న పండగ హడావుడి అయిపోయి ఈరోజు పెడుతున్నానండి వ్లాగ్ ఎందుకంటే నిన్న కొంచెం ఇంట్లో హడావుడి ఇంట్లో వర్క్ కూడా సరిగా అవ్వలేదు మార్నింగ్ నుంచి ఇంకా కొంచెం గుడికి వెళ్ళటం ఇంట్లో పిల్లలతో అదే సరిపోయింది ఫస్ట్ అయితే ఉగాది పచ్చడి చూసారు కదండి ఉగాది అంటేనే మన తెలుగు సంవత్సరం నూతన సంవత్సరం అంటారు కదా నేనైతే ఇలాగ అంటే ఎప్పుడు ఇత్తడి గిన్నెలో అలా చేసుకుంటాను ఈసారి సరే మట్టి కుండలో చేసి చూద్దామని కొత్త కుండ తెప్పించి ఈ విధంగా చేసుకున్నాము నేనైతే ఉగాది పచ్చడి అంటే మామిడికాయ అట్టిపండు యాపపువ్వు చింతపండు కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ఉప్పు ఇంకా మన ఇష్టం అండి చాలామంది చాలా వెరైటీస్గా చేస్తారు కొంతమంది పుట్నాల పప్పు వేస్తారు పెరిగి వేస్తారు నేనైతే పెరుగు వెయ్యను చిక్కగా చింతపండు పులుసు పోస్తాను ఇంకా మిగతా అన్నీ పులుపు కారం పసుపు వగరు అన్నీ ఇంకా అన్నీ వేస్తాం కాబట్టి అంతే ఎన్ని రకాలుగా చేసిన ఉగాది పచ్చడి అంతే ఒకవేళకి ఒక్కొక్కలాగా నచ్చుతుంది కదా మేమైతే ఇలా చేసుకున్నాము ఇంకా ఫస్ట్ ఉగాది పచ్చడి కాబట్టి చేసి పక్కన పెట్టేశానండి ఇంకా తర్వాత నైవేద్యం కోసం ఈరోజు అమ్మవారు నవరాత్రులు స్టార్ట్ అని చెప్పాను కదా లలిత అమ్మవారు నవరాత్రులు ఇక్కడికి నా పూజ అయిపోయిందండి ఎర్లీ మార్నింగే పూజ చేసేసుకున్నాను అమ్మకు కూడా ఈరోజు నైవేద్యం పెట్టాలి కాబట్టి నేను ఐదు రకాలు చేశాను ఫస్ట్ అయితే పూర్ణానికి రెడీ చేసుకుంటున్నాను ఈరోజు మన తెలుగు నూతన సంవత్సరం రోజు బొబ్బట్లు అయితే కంపల్సరీ కదండి ఇలా ఎంతమంది చేస్తారు చెప్పండి చాలామంది చేస్తారు ఉగాది అంటేనే బొబ్బట్లు ఎలాగైనా చేస్తారు కదా ఇది వచ్చేసి చింతపండు పులిహోరకి ఫస్ట్ ఇలా ఉడకబెట్టేస్తున్నాను ఇలాగా ఈ రెండు అవుతూ ఉంటాయి ఇది వచ్చేసి పిండి కూడా గ్రైండ్ అయిపోయిందండి ఇంకా ఇడ్లీకి కూడా వేసాను అవుతుంది అది తర్వాత చేద్దామని గార్లిక్ పోసినప్పుడు మనం రెండిటికి కలిపి పోసుకుంటే ఈజీగా అయిపోతుంది ఇడ్లీకి కూడా తీసుకోవచ్చు అలా వేసుకుంటా నేను రెండిటికి యూజ్ అయ్యేలాగా చూసి నెక్స్ట్ వచ్చేసి ఇందాక మీకు ఉగాది పచ్చడికి చూపించాను కదా కొంచెం మామిడికాయ మిగిలితే పచ్చడి చేద్దామని పక్కన పెట్టాను పెట్ ఇంకా గారెలు కూడా ఆల్మోస్ట్ అయిపో వచ్చాయి చూస్తారు కదా నేనైతే చేయితోనే వేసేస్తాను చాలా వీడియోస్లో చూసుంటారు చేయి కొంచెం వాటర్లో తడిపేసుకొని ఇలా రౌండ్గా చేసి చేయితోనే వేసేస్తాను మనకి పూర్ణాల పిండి టేస్ట్గా బాగా రావాలంటే చిన్న టిప్ అండి ఫస్ట్ పూర్ణాల పప్పు ఉడకబెట్టుకొని మనం చల్లగా గ్రైండ్ చేసుకుంటాం కదా చూసారు కదా ఇగో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను దీంట్లోనే మనం యాలక్కాయలు వేసి గ్రైండ్ చేసుకుంటే యాలక్కాయలు కూడా మెత్తగా అయిపోతాయి ఫస్ట్ బెల్లం మనం ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకొని కుక్కర్లోనో గిన్నెలోనో ఎవరి దేంట్లో చేసుకుంటే అలాగా ఫస్ట్ బెల్లం పాకంలాగా దీన్ని కరగబెట్టుకొని కొంచెం దగ్గరకు వచ్చే వరకు తిప్పి దీంట్లో గ్రైండ్ చేసిన పప్పు వేస్తే పూర్ణం చాలా సాఫ్ట్గా ఉంటుంది మెత్తగా టేస్ట్ కూడా చాలా కమ్మగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఎప్పుడైనా వీలవుతే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా అది అవుతూ ఉంది ఇంకా ఇక్కడ అమ్మకైతే నైవేద్యం టైం అయిపోయింది ట్వెల్వ్ కల్లా పెట్టేయాలి కదా మార్నింగ్ ఇంకా తొమ్మిది రోజులు లలిత అమ్మవారు పూజ ఎవరికైనా కావాలంటే నాకు కమెంట్స్లో చెప్పండి ఏ ఒక్క రోజుదైనా పూర్తి వీడియో అనేది పెడతాను ఎందుకంటే అందరికీ ఇంట్రెస్ట్ ఉండదు కదండి టైం ఉండదు మళ్ళీ బోరింగ్గా ఉంటుందని నేను పూజ ఇంకా మొత్తం అయితే తీయలేదు లక్ష్మి అమ్మవారికి అలంకరణ చేసుకున్నాను లలితాదేవికి యాపాకు అలా మొన్న వీడియోలో చెప్పాను కదా మీకు చాలా ఇష్టం అని ఇలాగ రెండు వైపులు యాపాకు అఖండ దీపం అమ్మకి రెండు దీపాలు పీటం పీఠం పైన పసుపు కొంచెం ఎరుపు క్లాత్ అంటే మెరూన్ కలర్ క్లాత్ వేసి కూర్చోబెట్టుకున్నాను ఇందాక చెప్పాను కదా ఇడ్లీకి కూడా పప్పు వేసేసానని ఇడ్లీకి కూడా అయిపోతుంది ఇంకా ఈవినింగ్ ఎలాగో టిఫిన్ కాబట్టి కొంచెం అది కూడా అయిపోయింది ఇంకా ఇది మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఆ పాకం కొంచెం దగ్గరికి వచ్చేసింది దాంట్లో వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్లోనే మనకి దగ్గరికి వచ్చేస్తుంది ఎందుకంటే వాటర్ ఉండద్దు కాబట్టి చాలా ఫాస్ట్గానే తొందరగా అయిపోతుందండి ఇలాగా నాకు మామూలుగా అంతకుముందు నేను కూడా కుక్కర్లో ఉడకబెట్టేసి దాంట్లోనే పప్పు గుత్తితో మెత్తగా చేసి వేసేసేదాన్ని అప్పుడు నాకు చాలా టైం పట్టేది పూర్ణం కూడా కొంచెం సరిగ్గా ఉండేది కాదు ఇలా ఇన్ని యాలక్కాయలు అయితే వేసుకుంటున్నాను ఇందాక చెప్పాను కదా మీకు మళ్ళీ చూపిస్తున్నాను ఒక రెండు తిప్పులు తిప్పేస్తే మెత్తగా గ్రైండ్ అయిపోతుంది ఇంకా దాంట్లో వేసేసాక తర్వాత ఇంకా నెక్స్ట్ ఇది అయ్యేలోగా పిండి కూడా కలిపేసుకుందాము నేను సరే పిండి కలిపేసి అని దాకా నాకు టైం లేక హడావుడిగా ఇంకా చూపిచ్చేస్తున్నాను కొంచెం అయ్యేటప్పుడు ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకుంటే ఇంక ఇది దగ్గరికి అయిపోతుంది పండగ అంటేనే ఇంట్లో అంతా సందడి సందడిగా చుట్టాలు అందరితోటి ఇల్లంతా కలకలలాడుతూ ఉంటుంది కదండి ఇంకా ఇది దీంట్లో కొంచెం చిటికెడు పసుపు వేసి పాలు వేసేసి కలుపుకున్నానండి అండి చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలి పిండిలో పసుపు మన ఆప్షన్ అంటే నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు కంపల్సరీ కాదు కాకపోతే బబ్బట్లు చూడటానికి చాలా బాగుంటుంది కలర్ అని చెప్పి కొంచెం ఎక్కువ వేసుకోవద్దు ఇంక ఇక్కడ ఏంటి కట్ కటింగ్లో ఎవరు ఫస్ట్ అని మా బాబును ఈయన పోటీ పెట్టుకొని ఏదో చిన్న గేమ్ లాగా ఆడారు అప్పుడు ఈ వీడియో తీశారు చిన్న వీడియో బాగుంది కదా అని పెట్టాను గారెలు కూడా ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసాయండి అందరు అంటారు చాలా పెద్ద పెద్దగా వేస్తావు నువ్వు కొంచెం చిన్నగా పోయి గారెలని కానీ చెయ్యి అలా వెళ్ళిపోతుంది ఇంక ఇక్కడైతే పులిహోర కూడా కలిపేశాను పులిహోర చింతపండు పులిహోర చేసినప్పుడు కొంచెం ఆవు పిండి చూసారు కదా నేను గ్రైండ్ చేసేసుకున్నాను ఒక స్పూన్ అంతా ఇంత రైస్కి అంటే కేజీ రైస్కి ఒక స్పూన్ ఆవు పిండి వేసుకొని కరివేపాకు పోపు సామాన్లతో కాకుండా మనం మామూలుగా వేరేగా వేపి లాస్ట్లో వేసుకొని కొంచెం చల్లగయ్యాక వేసుకుంటే మనం గుళ్ళో తిన్న పులిహోర లాగా ఉంటుందండి చాలా టేస్ట్ ఉంటుంది పులిహోర అలా బాగుంటుంది చింతపండుతో చేసినప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ పూర్ణం కూడా చల్లగా అయిపోయింది ఇంకా మా బాబు పాప ఇంకా ముగ్గురు కలిసి నేను అక్కడ గారెలు అవి చేసేలోగా వీళ్ళు ఈ లడ్డూలు చేస్తున్నారు ఇంకా ఇవి అయిపోతే ఇంకొక హాఫ్ అన్ అవర్ అయిపోతే అయిపోతుందండి కాకపోతే అందరూ కలిసి పండగ రోజు తలా ఒక పని చేసుకుంటున్నా అందరూ పని చేసుకుంటుంటే ఇల్లు అంత కలకలలాడుతూ హడావుడిగా బాగుంటుంది కదా ఎందుకంటే రోజు ఆఫీస్ వర్క్ స్కూల్స్ ఇంట్లో వర్క్ ఏదో ఒక టెన్షన్ అలాగా ఇంకా దేవుడికి చేసుకుంటూ అలా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది ఇంకా మీకు ఇందాక చెప్పటం మర్చిపోయాను లలిత అమ్మవారు నవరాత్రులు అంటే అయితే మామూలుగా నవమికి తొమ్మిది రోజులు కూడా చేసుకుంటారండి రాముడు లలితాదేవికి చేసిన రాముడికి చేసినట్టే అంటారు చాలామంది ఈ తొమ్మిది రోజులు మనం రాముడికి కూడా చేసుకోవచ్చు అంటే లలితాదేవికి ఈ తొమ్మిది రోజులు చేసుకొని కొంతమంది పౌర్ణమి వరకు చేస్తారు కొంతమంది ఏమో శ్రీరామనవమి వరకు చేస్తారు ఇంకా మన ఇష్టం అంటే అన్ని రోజులు టైం కుదరాలి కదా నేనైతే నవమి శ్రీరామనవమి వరకు చేసుకుంటాను ఇక్కడ మీకు ఇందాక చూపించాను కదా ఇది రైస్ పులిహోరకు కుండినప్పుడు కొంచెం రైస్ ఉంచేసి దాన్ని కొంచెం ఒక తిప్పు తిప్పేసి దాంట్లో బెల్లం వేసి బాగా ఉడకబెట్టి పాలు చిక్కగా మరగబెట్టేసి ఆ పాలు కూడా దాంట్లో పోసి జీడిపప్పు కిస్మిస్ కొంచెం నెయ్యి ఎక్కువ తాలింపు తాలింపేసి వేసుకుంటే మనకి కీర్ తిన్న టేస్ట్ వస్తుంది చాలా టేస్ట్ ఉంటుందండి పర్వాన్నం కంటే బాగుంటుంది అమ్మవారికి చాలా ఇష్టం లలితాదేవికి ఇలా చేస్తే అప్పుడప్పుడు ఇలా పెడతాను ఇంకా ఎప్పుడైనా నేను మొత్తం వీడియో చేసేటప్పుడు చూపిస్తాను కాకపోతే ఈజీయే చాలా ఈజీ కానీ మంచి టేస్ట్ వస్తుంది అమ్మవారికి చాలా చాలా ఇష్టం శుక్రవారం రోజు ఈ విధంగా పెట్టుకుంటే తల్లికి చాలా ప్రీతికరం అని అంటారు ఇక్కడ చూశారు కదా నేను పీఠం వేసి లలితాదేవి ఫోటో పెట్టుకున్నాను యాపాకులు అటు ఇటు పెట్టాను ఇంకా ఇక్కడ లక్ష్మీదేవి కలసం అయితే ఎప్పుడు ఉంటుందండి నిత్య కలసం పెడతాను కాబట్టి రోజు ఉంటుంది ఎప్పుడు పసుపు కుంకుమ ఒక బౌల్లో వేసి పెట్టుకుంటే చాలా మంచిది లలితాదేవికి పసుపు కుంకుమ అంటే చాలా ఇష్టం అంటారు కదా ఇంకా అఖండ దీపం అంటే తొమ్మిది రోజులు మనం ఇంట్లో నాన్ వెజ్ ఉండకుండా బ్రహ్మచర్యం కిందే పడుకోవాలి అలా నిష్టగా చేసుకుంటాము అంటే అఖండ దీపం పెట్టుకొని చేసుకోవాలి లేదు కుదరదు టైం లేదు అంటే ఒక పొద్దు కూడా ఉండాలి కాబట్టి టైం లేదు కుదరదు అంటే రోజు పొద్దున్నే ఆ తల్లికి మంచిగా దీపం పెట్టుకొని లలిత సహస్రనామం లలిత చాలీసా లేదంటే ఏమీ కుదరదు అనుకుంటే లలితాదేవి అని ఓం లలితాదేవి ఏ నమో నారాయణి చిన్న చిన్న శ్లోకాలు ఉంటాయి కదా అవైనా చదువుకొని చేసుకోవచ్చండి మన టైము మన ఓపిక ఇంట్లో కుదిరేదాన్ని బట్టి కూడా చూసుకొని చేసుకోవాలి కదా ఇంకా నేనైతే ఇలా పెట్టుకున్నాను ఇంకా అన్నీ కలిసి వచ్చాయి ఈరోజు మంచిగా ఉగాది ఉగాది నుంచి అమ్మవారిని కూర్చోబెట్టుకొని ఇలా చేసుకునే అదృష్టాన్ని ఆ తల్లిచ్చింది ఎంతో సంతోషం అండి లలితాదేవి పూజ అంటేనే అది ఏంటో తెలియదు అది తెలియని ఆనందం వచ్చేస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంక ఇక్కడ అమ్మకి ఇక్కడైతే అట్టిపండు ఖర్జూరాలు ఫస్ట్ పెట్టేసి ఇవన్నీ నేను ఇది పొద్దున్న జాముని చేసిన పూజ ఫస్ట్ పెట్టలేదు కదా మీకు ఈ పూజ అంతా అయిపోయాక వెళ్ళి వంట చేసి మధ్యాహ్నం తల్లికి ప పంచపరవాణాలు అని చెప్తారు కదా ఐదు రకాల నైవేద్యం ఫస్ట్ రోజు తర్వాత నుంచి మనం ఒకరోజు పులిహోర ఒకరోజు చక్కెర పొంగలి ఒకరోజు కట్టె పొంగలి అలాగా ఏదో ఒకటండి అన్నం ప్రసాదం అంటే తల్లికి చాలా చాలా ఇష్టం ఇంకా చిత్రాన్నం అంటే పులిహోర అంటే లలితాదేవికి చాలా ఇష్టం అంటారు మనం మంచిగా ఆ దేవికి పూజ చేసేటప్పుడు వీలైనంత వరకు అన్నంతో మంచిగా ప్రసాదం చేసి పెడితే మంచిది తొమ్మిది రోజులు కదా చక్కగా చేసుకుంటే ఇంకా తల్లి మామూలుగా కాదండి ఎప్పుడు మనకి ప్రేమ చూపిస్తూనే ఉంటుంది ఆ తల్లి ఎప్పుడు కాపాడుకుంటూనే ఉంటుంది కానీ మనకు వీలున్నన్ని రోజులు ఏదో అలా కొంచెం చేస్తే ఆ తృప్తి వేరు కదా ఇంకా కొంచెం పిల్లలు చిన్నగా ఉండే వాళ్ళకైతే కొంచెం కుదరదులేండి ఎందుకంటే అంతంత టైము అంతసేపు చేసుకోవచ్చు కానీ పాపం ఒకరోజు కాకపోతే ఒకరోజు ఏదో ఒకటి కొంచెం అడ్డొచ్చేస్తుంది లేదు అన్నీ కుదురుతున్నాయి చేసుకుంటున్నామంటే ఇంకా చెప్పక్కర్లేదు ఇంకా నేనైతే ఈ విధంగా చేసుకున్నాను ఇంక ఇవి ఎప్పుడు రోజు చేసుకునే విగ్రహాలు అభిషేకం అంతా అయిపోయాయి నైవేద్యం అలా పెట్టాను నైవేద్యం పెట్టిన వీడియో బాబు ఫోన్లో ఉండిపోయింది బాబు క్రికెట్కి వెళ్ళాడు కుదిరితే రేపటి వీడియోలో లాస్ట్ క్లిప్ యాడ్ చేస్తాను ఓకే అండి ఇలా జరిగింది మా ఇంట్లో ఈ సంవత్సరం ఉగాది ఆ తల్లి అందరినీ చల్లగా చూడాలి హ్యాపీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ మంచి బ్లాగ్తో రేపటి బ్లాగ్లో కలుద్దాము అంతవరకు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చిన్న లైక్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్